భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేశారు. సుప్రీంకోర్టు చెప్పిన గడువులోగా పరీక్షల ప్రక్రియ సాధ్యం కాదు, అందుకే రద్దు నిర్ణయం. మార్కుల మదింపునకు హైపవర్ కమిటీ ఏర్పాటు, మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి. రాష్ట్రంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లతో తాము సంతృప్తి చెందకపోతే పరీక్షలకు అనుమతించబోమంటూ సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పిన నేపథ్యంలో విజయవాడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పరీక్షల ప్రక్రియ మొత్తాన్ని జూలై 31లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఇంత తక్కువ సమయంలో పరీక్షలు నిర్వహణ మూల్యాంకనం ఫలితాలు ఇవ్వడం సాధ్యం కానందున రద్దు చేస్తున్నామని వెల్లడించారు. పరీక్షల ప్రక్రియ మొత్తం పూర్తి చేసేందుకు 40 రోజులు, పరీక్షల షెడ్యూల్ ప్రకటనకు ముందు విద్యార్థులకు 15 రోజులు సమయం ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి నిర్ణయ లోపం లేదని, అన్ని నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు ప్రయత్నించామని తెలిపారు. విద్యార్థులు నష్టపోవద్దనే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇంటర్ ఫలితాల తర్వాతే గ్రాడ్యుయేషన్ ప్రవేశాలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించిందని, ఇతర బోర్డులు పరీక్షలను రద్దు చేసినందున రాష్ట్ర విద్యార్థులకు నష్టం జరగదని భావిస్తున్నామని అన్నారు. ఫలితాల విడుదలపై విధి విధానాలు రూపొందించేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మార్కుల మదింపు ఎలా చేయాలన్న దానిపై 10 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం సూచించినట్లు పేర్కొన్నారు. మొదటి ఏడాది ప్రాక్టికల్ మార్కుల ఆధారంగా 2వ ఏడాది విద్యార్థులకు మొదటి సంవత్సరం మార్కులు ప్రాక్టికల్ మార్కులను ప్రామాణికంగా తీసుకుని మార్కులు కేటాయించే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ పరీక్షలను మే 5 నుంచి నిర్వహించేందుకు మొదట ఇంటర్ విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగడంతో పరీక్షలను వాయిదా వేసింది. తర్వాత జూలై 1వ వారంలో నిర్వహించాలని భావించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తాజాగా రద్దు చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 5,12,959 ఉండగా, ద్వితీయ సంవత్సరం వారు 5,19,510 మంది ఉన్నారు. 10వ తరగతిలో గ్రేడ్లు. 10వ తరగతిలో విద్యార్థులకు గ్రేడ్లు ఇవ్వనున్నారు. మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇస్తే IIIT లాంటి సంస్థల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని అధికారులు భావిస్తున్నారు. గతేడాది పరీక్షలు రద్దు చేసిన విద్యార్థులకు ఎలాంటి మార్కులు గ్రేడ్లు ఇవ్వలేదు, ఉత్తీర్ణులైనట్లు మాత్రమే పేర్కొంటూ మార్కుల జాబితాను విడుదల చేశారు. పరీక్షలు జూన్ 7 నుంచి నిర్వహించేందుకు మొదట షెడ్యూల్ ప్రకటించారు. 11 పేపర్లను 7కు కుదించారు. కరోనా కారణంగా పరీక్షలను వాయిదా వేయగా ఇప్పుడు రద్దు చేశారు. ఈ ఏడాది 11,752 ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులు 6,28,359 మంది ఉన్నారు. వీరిలో బాలురు 3,23,339 మంది, బాలికలు 3,05,020 మంది ఉన్నారు. ఉత్కంఠ వీడింది. పరీక్షలు ఉంటాయా రద్దవుతాయా అనే దానిపై దాదాపు 1.5 నెలలుగా తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలా లేదంటే పై తరగతుల సబ్జెక్టులు చదువుకోవాలా అర్థం కాక కొంత ఒత్తిడికి గురయ్యారు. 10వ తరగతి విద్యార్థులు ఇంటర్లో చేరడంతో ఇప్పటికే JEE పాఠ్యాంశాలపై ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. రోజువారీ పరీక్షలు ఒక పక్క, 10 పరీక్షలు ఎప్పుడు ఉంటాయో అనే ఒత్తిడి మరో పక్క కొనసాగింది. ఇంటర్మీడియట్ 2వ ఏడాది విద్యార్థులు MCET, JEE లాంటి పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలకు రెండింటిని సమన్వయం చేసుకోవడంలో కొంత ఒత్తిడికి గురయ్యారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దవడంతో విద్యార్థులకు కొంత ఉపశమనంగా ఉంది. జూలై 31లోగా తుది ఫలితాలు ప్రకటించండి. ఇంటర్నల్ అసెస్మెంట్ మీ ఇష్టం. 12వ తరగతి బోర్డులకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచన. 12వ తరగతి ఇంటర్నల్ అసెస్మెంట్ ఫలితాలను జూలై 31వ తేదీలోగా ప్రకటించాలని రాష్ట్రాల బోర్డులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంటర్నల్ అసెస్మెంట్ విషయంలో అన్ని బోర్డులు ఒకే విధానాన్ని పాటించాల్సిన అవసరం లేదని, విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడంలో సొంత నిర్ణయం తీసుకోవచ్చని, ఆ మేరకు బోర్డులకు స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఏకరూప యూనిఫామ్ విధానం ఉండాలంటూ తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. సొంత విధానాన్ని సాధ్యమైన త్వరగా రూపొందించుకోవాలని, గురువారం నుంచి 10 రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. కరోనా వ్యాప్తి లాక్డౌన్ నేపథ్యంలో 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై జస్టిస్ AM కన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా 12వ తరగతి ఫలితాలను ప్రకటించాలని ఉద్ఘటించింది. ఫలితాల ప్రకటనకు CBSE, CISE తరహాలో ఒక
టైమ్లైన్ ఏర్పాటు చేసుకోవాలని, జూలై 31లోగా తుది ఫలితాలను వెల్లడించాలని రాష్ట్రాల బోర్డులకు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నల్ అసెస్మెంట్పై బోర్డులు స్వయంగా రూపొందించుకునే విధానంలో తాము జోక్యం చేసుకోబోమని అంది. ప్రతి బోర్డుకు స్వయం ప్రతిపత్తి ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. సొంత ఇంటర్నల్ అసెస్మెంట్ విధానం ద్వారా ప్రకటించిన తుది ఫలితాలపై విద్యార్థుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. కాబట్టి జూలై 31లోగా 12వ తరగతి తుది ఫలితాలు ప్రకటించండి అంటూ సుప్రీంకోర్టు ఇక్కడ ఆదేశించిన విషయాన్ని మనం గమనించవచ్చు. డిఈడి మొదటి ఏడాది ఫలితాలు విడుదల. డిఈడి 2018-20 బ్యాచ్ మొదటి ఏడాది పరీక్షా ఫలితాలను గురువారం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18826 మంది అభ్యర్థులకు గాను 16848 మంది పరీక్షలకు హాజరయ్యారు. మార్కుల జాబితాలను వెబ్సైట్లో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. ఒకవేళ మీరు డిఈడికి సంబంధించినటువంటి మొదటి ఏడాది ఫలితాలను చూడాలి అనుకుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నటువంటి డైరెక్ట్ లింక్ను క్లిక్ చేయడం ద్వారా మీరు మీ యొక్క ఫలితాలను తెలుసుకోవచ్చు. ప్రతిభా ఉపకార వేతన పరీక్షా ఫలితాలు విడుదల. జాతీయ ప్రతిభా ఉపకార వేతన అనగా ఎన్ఎంఎంఎస్ పరీక్షా ఫలితాలను గురువారం విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ పరీక్షను నిర్వహించారు. ఫలితాలను జిల్లా విద్యాధికారి కార్యాలయం www.bsc.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఈ ఏపీ సెట్ ప్రకటన వాయిదా. ఏపీ ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన శుక్రవారానికి వాయిదా పడింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గురువారం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. ఇంటర్మీడియట్ మార్కుల వేటేజీపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణ ఒకరోజు ఆలస్యంగా ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. డిగ్రీలో ఆన్లైన్ హాజరు భారం, ప్రిన్సిపల్స్పై అధికారుల ఒత్తిడి. ప్రభుత్వ డిగ్రీ విద్యలో ప్రిన్సిపల్స్ అధ్యాపకులకు చేసిన హెచ్చరికలు వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థుల హాజరు శాతం బట్టి గ్రేడ్లు వేతనాలు ఉంటాయని కళాశాల విద్యా ఉన్నతాధికారులు కళాశాలల సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. విద్యార్థుల హాజరు 90% కంటే తక్కువ కాకుండా చూసుకోవాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం 75% ఉంటే అధ్యాపకులకు గ్రేడ్ 1, 50% ఉంటే గ్రేడ్ 2, 50% కంటే తక్కువ ఉంటే గ్రేడ్ సి ఇస్తున్నారు. విద్యార్థుల హాజరు 50% కంటే తక్కువగా వరుసగా 3 రోజులుంటే వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధ్యాపకులు విద్యార్థులపై ఒత్తిడి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. హాజరు శాతం 75% ఉంటేనే పరీక్షలు రాసేందుకు అనుమతిస్తామని, అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తిస్తుందని అధ్యాపకులు విద్యార్థులకు చెబుతున్నారు. రోజుకు విద్యార్థులు 6 పీరియడ్కు హాజరు కావాలని నిబంధన విధించారు. ఏ సబ్జెక్టుకు హాజరు తగ్గితే దానిని బోధిస్తున్న అధ్యాపకుడికి బాధ్యులుగా చేస్తున్నారు. ఒక్కో పీరియడ్కు గంట సమయాన్ని కేటాయించాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదివే విద్యార్థులంతా ఎక్కువ శాతం పేద కుటుంబాలకు చెందిన వారే. వీరు ఆన్లైన్ తరగతులకు హాజరు కావాలంటే స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఎక్కువ శాతం మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు లేవు. ఈ పరిస్థితి ఆడపిల్లల్లో ఎక్కువగా ఉంది. మొబైల్ ఉన్నవారే రీఛార్జ్ చేసుకునేందుకు తగినంత స్తోమత లేదు. 6 గంటల పాటు ఆన్లైన్ తరగతులు వినాలంటే రోజుకు 5 GB డేటా అవసరమవుతుంది. కానీ డేటా ప్యాకేజీలు రోజుకు 3 GBకి మించి ఇవ్వడం లేదు. ఇది కేవలం 2-3 తరగతుల వరకే వస్తుంది. దీనికి నెలకు 600 వరకు ఖర్చు అవుతుంది. మరికొంతమంది రీఛార్జ్ చేయించుకున్న నిరంతరం నెట్వర్క్ రాకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికీ 100 గ్రామాలకు నెట్ సదుపాయం లేని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఆన్లైన్లో తరగతులను వినాలని అనుకున్నప్పటికీ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వల్ల అనేక కుటుంబాలు ఉపాధి కోల్పోయి విద్యార్థులు కూడా ఈ సమయంలో తల్లిదండ్రులకు తోడుగా ఉండేందుకు ఏదో ఒక పని చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నారు. రాష్ట్రంలో 154 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలుంటే 85,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులు తరగతులకు హాజరయ్యేందుకు ఎంత ప్రయత్నం చేసినా హాజరు 40% దాటడం లేదని అధ్యాపకులు చెబుతున్నారు. ప్రభుత్వమే ఫోన్లు కొనుగోలు చేసి నెట్వర్క్ సమస్య లేకుండా చూడాలని అధ్యాపకులంతా కూడా కోరుతున్నారు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల నిర్వహణలో కమిషన్పై వస్తున్న విమర్శలు నిరాధారమైనవంటూ ఏపీపీఎస్సీ సభ్యుడు సలాం బాబు స్పష్టం చేశారు. అభ్యర్థుల జవాబు పత్రాల డిజిటల్ మూల్యాంకనంలో ఎలాంటి లోపాలు లేవని పేర్కొన్నారు. చైర్మన్ ఉదయ్ భాస్కర్ ప్రతిపాదన మేరకే
కమిషన్ డిజిటల్ మూల్యాంకనం విధానాన్ని అమలు చేస్తోందని వెల్లడించారు. జవాబు పత్రాల స్కానింగ్ సాంకేతిక అంశాలపై థర్డ్ పార్టీ పరిమితమని తెలిపారు. అర్హులైన సీనియారిటీ ఉన్న ప్రొఫెసర్ల ద్వారానే జవాబు పత్రాల మూల్యాంకనం జరిగిందని వెల్లడించారు. ఏపీపీఎస్సీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సలాం బాబు మాట్లాడారు. నిబంధనలను అనుసరించి గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా ప్రకటించాం. ప్రధాన పరీక్ష ద్వారా స్పోర్ట్స్ కోటాలో 75 మందిని మౌఖిక పరీక్షకు ఎంపిక చేశాం. కానీ వీరిలో ఫామ్ 1 శాప్ జారీ చేసే ధృవపత్రాలు ఎవరూ పొందలేకపోయారు. దాంతో ఆ పోస్టులను జనరల్ కోటాలో భర్తీ చేస్తాం. విజ్ఞప్తులు చేసిన వారికే కాకుండా పరీక్షలను అందరికీ ఆంగ్లం తెలుగు మాధ్యమాల్లో రాసే అవకాశాన్ని కల్పించాం. కాకినాడ శ్రీకాకుళం పరీక్షా కేంద్రాల్లో పలువురు అభ్యర్థులకు అందజేసిన బుక్లెట్లలోని కాగితాలు చిరిగినందున బఫర్లో ఉన్న బుక్లెట్లు ఇచ్చాం. ఈ విధానం ఎప్పటి నుంచో అమల్లో ఉంది. ఇలాంటి వారిలో పలువురు పేర్లు మెరిట్ లిస్టులో ఉంటే తప్పేముంది? ఓ అభ్యర్థి కొన్ని పేపర్లను హైదరాబాద్, మరికొన్నింటిని నెల్లూరులో రాసినట్లు వచ్చిన ఆరోపణలు నిజం లేదు. ఆ అభ్యర్థి పరీక్షలన్నీ హైదరాబాద్లోనే రాశారు. డిజిటల్ విధానంలో ప్రొఫెసర్లు జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడంలో పొరపాట్లు జరగలేదు. మూల్యాంకనం విషయంలో అంతా గోప్యంగా జరిగింది. కమిషన్ ప్రమేయం అసలు ఉండదు. అవసరమైన అన్ని జాగ్రత్తలను తీసుకోవడం తొలిసారి కావడంతో నెల రోజులకు బదులు మూల్యాంకనాన్ని 4 నెలల సమయం పట్టింది. గ్రూప్ 3 పరీక్షలో రాణించలేని వారు గ్రూప్ 1కి ఎంపికయ్యారు. సివిల్స్ రాసిన వారు గ్రూప్ 3కి కూడా ఎంపిక కాలేదు. అభ్యర్థుల సామర్థ్యంపై పరీక్ష రాసే నాటి పరిస్థితుల ప్రభావం కొంత ఉంటుంది. పలువురు అభ్యర్థులు జవాబు పత్రాల బుక్లెట్లను చూపించమని అడుగుతున్నారు. నియామకాల ప్రక్రియ పూర్తి కాకుండా అదేలా సాధ్యమవుతుంది. ఎంపికైన తర్వాత సబ్జెక్టుల వారీగా ప్రకటించే ఆ మార్కుల ఆధారంగా అభ్యర్థులు తమ పర్ఫార్మెన్స్ను పరిశీలించుకోవచ్చు అని పేర్కొన్నారు. చైర్మన్ సభ్యుడే కమిషన్ చైర్మన్ హోదాలో ఉన్న సభ్యుడితో సమానమని సలాంబాబు పేర్కొన్నారు. కమిషన్ చైర్మన్గా ప్రస్తుతం ఉదయ్ భాస్కర్ ఉన్నారు. ఆయనను ఆహ్వానిస్తున్న వ్యక్తిగత కారణాలతో సమావేశాలకు హాజరు కావడం లేదు. దీంతో అభ్యర్థుల ప్రయోజనార్థం కమిషన్లోని మెజారిటీ సభ్యుల నిర్ణయాలను అమలు చేస్తున్నాం. గత 7.5 ఏళ్లలో కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. తేదాప నాయకుడు నారా లోకేష్ తగిన ఆధారాలతో గ్రూప్ 1 పరీక్షలపై ఫిర్యాదు చేస్తే కమిషన్ నివృత్తి చేస్తుంది అని సలాంబాబు స్పష్టం చేశారు. గ్రూప్ 1కు మినహాయింపు, అన్నిటికీ ఇక ఒకే పరీక్ష. గ్రూప్ 1 మినహా గ్రూప్ 2 ఇతర పరీక్షలకు ప్రిలిమ్స్ విధానాన్ని తొలగించి ఒకే పరీక్షను నిర్వహించాలని కమిషన్ ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు సలాంబాబు వెల్లడించారు. ప్రిలిమ్స్ను తొలగించబోతున్నందున ఒకే పరీక్షను ఎలా నిర్వహించాలన్న దానిపై కమిషన్లో చర్చిస్తున్నామని, అధికారిక నిర్ణయం త్వరలో వెలువడుతుందని, పలువురు అభ్యర్థుల నుంచి వయోపరిమితిని 46 లేదా 47 సంవత్సరాలకు పెంచాలని వినతులు వస్తున్నాయని సలంబాబు తెలిపారు. ఈ నిర్ణయం ప్రభుత్వ పరిధిలో ఉందని, వయోపరిమితిని పెంచడం ద్వారా గతంలో ఎందరూ లబ్ధి పొందారనే వివరాలను నోటిఫికేషన్ల వారీగా ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు. మరి ఇవి ఈరోజున్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సీరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సీరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.